ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయబోతున్నారు. ఇందుకు వీలుగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ మంచి మెజారిటీతో దూసుకుపోతున్న నేపథ్యంలో చంద్రబాబు ఓటమిని అంగీకరించక తప్పలేదు. మొన్నటి వరకు జూన్ 8వ తేదీ వరకు తాను ముఖ్యమంత్రినంటూ చెప్పిన చంద్రబాబు చివరికి రాజీనామా చేయక తప్పలేదు. జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రినంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై అన్ని వైపుల నుంచి జనాలు విరుచుకుపడ్డారు. 23వ తేదీన వైసీపీ గెలిచి 24న జగన్ ప్రమాణ స్వీకారం చేయాలంటే చంద్రబాబు రాజీనామా చేయాల్సిందే అని చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పిన విషయం తెలిసిందే. ఎల్వీ ప్రకటనపై చంద్రబాబు అండ్ కో మండిపడ్డారు. ఏదేమైనా చివరికి గురువారం రాజీనామా చేయడానికి వేరే దారి లేక చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే జగన్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు చంద్రబాబు కేర్ టేకర్ సీఎంగా ఉండమని గవర్నర్ కోరే అవకాశం ఉంది. 26వ తేదీన వైఎస్ఆర్సీపీ సమావేశం కాబోతోంది. 30వ తేదీ జగన్ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మొత్తానికి ఇప్పుడు అన్ని ఆశలు అడియాసలైపోయాయి. ఎటువంటి దారితోచిన పరిస్థితి ఇప్పుడు టీడీపీకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కనీసం పోటాపోటీ కూడా ఇవ్వలేదు. గతంలో పోల్చితే ఇప్పుడు దారుణంగా పడిపోయింది. కనీసం 0% కూడా లేకుండా టీడీపీ అత్యల్ప ఓట్లతో ఆధిక్యం అనే మాటే లేకుండా వెనకంజలో ఉంది. దూసుకుపోతున్నటువంటి వైఎస్ఆర్సీపీకి వెనుక వైపు కాకుండా అసలు ఎక్కడో అడ్రస్ లేకుండా గల్లంతైపోయింది టీడీపీ. దీనికన్నిటికీ కారణాలు బేరీజు వేసుకునే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు. అదే ఇవాళ్ట వరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు.